సోదరి సహోదరులందరూ ప్రభు నామవును బట్టి మీకందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి దేవుని మహాకృప చేత మీ ప్రార్థన బట్టి మరలా మరొకసారి మీ యుద్ధకు రావటానికి ప్రభు నాకు కూడా సహాయం చేసినందుకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తాళం చూసి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను దేవునికి స్తోత్రము కలుగునిగాక సామయములో మనము కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడవైన దేవ మా యేసురాజా నీకు వందనాలనైనా అతి అల్పుడను ఎన్నిక లేనివాడనైనా నన్ను కనికరించి తండ్రి నీ స్వార్థను అందించడానికి మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నీ స్తోత్రాలనైనా అలాగే ప్రభావ ఈ వర్తమానం వినటానికి కూడా సహోదరి సహోదరులను కూడా మీరు ఆయత్తపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా సంఘ విశ్వాసులు నైనా ఈ యొక్క వర్తమానం వింటున్న సోదరి సహోదరులు ఇస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి నీకు వందనాలు నైనా శక్తి నీది బలము నీది ప్రభావం నీది కార్యాలు చేసిన వాడు నీవే ప్రభు నేను వట్టివాడను ఏ విషయంలో కూడా ఎన్న తగిన వాడను కాదు నాయనా నీవు నన్ను బోరుగా వాడుకుంటున్నావు నీకు వందనాలు అలాగున తండ్రి అయా వర్తమాన వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించి జ్ఞానాత్మత నింపండి గ్రహింపు శక్తి వారికి దాయిచేయండి వారు వాక్యం వింటూ ఉండగా నాయన వారి పట్ల నీ కార్యాలు జరిగించి వారు నేను నమ్మి నీ తట్టు వారు తేరుచేసి నిన్ను ఆశ్రయించి మేలు పొందినట్లుగా రక్షణ పొందినట్లుగా స్వస్థతపడినట్లుగా ఉజ్జీవించబడినట్లుగా సహాయం చేయండి బలహీనుడనైనా నన్ను బలపరిచి నాలో ఉండి మీరు మాట్లాడి మహిమ పొందమని వేడుకుంటున్నా ఈ యొక్క వర్తమానం అందించడానికి నీవు ప్రేరేపించబడినటువంటి బిడ్డలునైనా స్త్రీలను బట్టి మా తులసిని బట్టి ఇచ్చిన బిడ్డలను బట్టి నీ వందనాలనైనా వారి యొక్క ధన నిధుల నుండి పొంతనైనా అయా దీనికి వర్తమానం అందించడానికి స్పాన్సర్ చేశారు వారిని మీరు దీవించి వారి వ్యాపారములను ఉద్యోగములను దీవించి వర్తలు చేయమని ప్రభు యేసు క్రీస్తు నామమును వేడుకొని వచ్చిన పరమ తండ్రి అవును ప్రభునందు ప్రియా సోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి మీ ఫోన్ కాల్స్ మా మరి నాకు వస్తూ ఉన్నాయి మీరు చక్కగా దేవుని వార్తమానం వింటూ ఉన్నారు మంచి మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అందుకొరకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాము మీ నమ్మికను బట్టి దేవుడు మీ పట్ల మీ కార్యం చేస్తాడు కనుక ఆయన ఎందు మీరు బహు నమ్మకాన్ని కలిగి ఆయన తట్టు మీరు మాత్రమే తీరు చూడాలి ఆయన తట్టు మాత్రమే మీరు చూడాలి ప్రభున ప్రియులారా ఆయన మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు అంచేత మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కనుక మరి ప్రతిసారి కూడా మీరు యొక్క ఫోన్ కాల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా ఈమెయిల్ ద్వారా మీ వర్తమానాలు మరి సందేశాలు నాకు పంపించండి మీ అవసరతలను నాకు తెలియచెప్పండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు వాక్య ధ్యానాన్ని మరి చేసుకుందాం దేవుని యొక్క వాక్యములో నుండి లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం లూకాసు వార్త ఒకటవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినం సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను ఈమె ఎవరు చెప్తా ఉందంటే గారు స్థుతి గీతము అనేటువంటి అర్థాన్ని సూచించేటువంటి పేరు కలిగినటువంటి మరియమ్మ గారు ఈమె యవనస్తురాలు ఏసేపు గారికి ఈమెకు ప్రధానం చేయబడింది ఇంకొక సంవత్సరానికి వీరు వివాహం చేసుకుంటారు ఈ మధ్య కాలంలో వారు పవిత్రతను వెల్లడ చేసుకుంటారు ఈ మధ్యలో దేవుడు ఆమె పట్ల చేసిన కార్యాన్ని తెలియచేస్తూ ఉండే సర్వశక్తి మంతుడు సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేశాను సర్వశక్తి మంతుడు ఈమె దేవునికి ఒక పేరుతో పిలుస్తూ ఉండే సర్వశక్తి మంతుడు ఈరోజు అంశం ఏమిటంటే సర్వశక్తిగల దేవుడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయబోతా ఉన్నాను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తాను సర్వశక్తి మంతుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేస్తాడు చిన్నచినివిగా గొప్ప కార్యాలు చేస్తాడు గొప్ప కార్యాలు అంటే అవి నీకు మనకు చేతగానేటువంటివి ఇంకా ఎవరూ చేయలేనటువంటివి అటువంటి గొప్ప కార్యాలు చేస్తాడంట ఆయన నిజంగా ఈ దేవుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఎంత గొప్పది అంటే మనకు ఏదైతే అసాధ్యముగా ఉన్నదో ఆ అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యపడేటట్లుగా చేస్తాడు ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి మాటకు ఇబ్బు పదం ఏమిటంటే ఎలిషడ్డాయ్ అంటారు ఎలిషడ్ డాయ్ అంటే దాని అర్థం ఏమిటంటే అసాధ్యమైనటువంటి కార్యములను సాధ్యపరచగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు ఈ పేరుతో ఎవరన్నా మనుషుల్లో కానీ దేవదూతల్లో కానీ దేవుళ్ళు అనబడిన వారిలో కానీ ఈ పదం ఎవ్వరికీ కూడా పిలువబడలేదు లేదు ఇక పిలవబడదు ఎవరికి కూడా ఇది వర్తించదు సర్వాధికారైనటువంటి సర్వశక్తుడైన యేసు ప్రభుకు మాత్రమే ఇది వర్తిస్తున్నాయి సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఎలుషడ్డాయ్ అంటారు ఎలిషడ్డాయ్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే అసాధ్యమైన కార్యములను సాధ్యపరచగలిగిన దేవుడు మనుషుల జీవితాల్లో మన జీవితాల్లో మనం చూస్తే మనకు అసాధ్యమైనటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి కానీ వాటిని సాధించలేక నిరాశ చెంది నిస్పృహలు చేద్దాం ఓడిపోయాం ఇంకా ఇవి చెయ్యలేము ఇది ఎవరు చెయ్యలేరు ఇది సాధ్యపడదు ఇక అని చెప్పి వదిలిపెట్టినటువంటివి ఎన్నో ఉన్నాయి కానీ దేవుడు ఎలాంటి వాడంటే మనం ఏ మనకి ఏదైతే చేత కాలేదో అది ఆయన చేత అవుతుంది ఆయనకు సమస్తము సాధ్యమే ఏదైనా చేయగలడు ఎలి అనేటువంటి మాట రెండు మాటలు ఉన్నాయి ఏల్ అంటే బలవంతుడు అని అర్థం షడ్డాయ్ అంటే దాని అర్థం ఏంటంటే పోషించువాడు అని అర్థం అంటే ఒకటి బలవంతుడు రెండవది రెండవది పోషించువాడు అంటే ఈ బలవంతుడు ఎంత బలవంతుడు అంటే ఈకింత బలము ఎవరికి లేదు అంటే ఆయన చేయగలిగినటువంటి కార్యాలు ఎవ్వరూ చేయలేరు మరియమ్మ గారి విషయంలో మనం చూస్తాం ఆమె సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అంటున్నా ఏంటి గొప్ప కార్యం ఈమె కన్యక వివాహం కాలేదు ఈమెకు గబ్బ్రియలు దూత ఈమెకు ప్రత్యక్షమై అన్నాడు దయాప్రాప్తురలా నీకు శుభము కలుగుని గాక అని మంచి శుభవార్త నన్ను ఏంటి అంటే నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు ఆయనకి యేసు అని పేరు పెడతావు అన్నాడు నిజమే అలాగే ఆమె కన్యకైనటువంటి ఆమె గర్భము ధరించి కుమారుని కానది ఆ కుమారుడి పేరు యేసు అని పేరు పెట్టారు దేవునికి స్తోత్రం కలిగిందిగాక ప్రభునంద ప్రియులారా ఎంత విచిత్రం చూసారు ఇది సహజంగా కన్య గర్భము ధరించడం అనేటువంటిది అసాధ్యం కుమారుని కనటం అసాధ్యం ఇది ప్రకృతి సంబంధమైనటువంటి వాటికి ఇది చాలా విరుద్ధం ప్రకృతికి చాలా విరుద్ధం ఇది కన్యక గర్భము ధరించడం కుమారుని కనటం అసాధ్యం ఇది ఎవరికి సాధ్యం అంటే దేవునికి సాధ్యం నిజమే దేవుని సా దేవునికి ఉన్నటువంటి శక్తి అలాంటిదంటే గుడ్రాలకు పిల్లలు కనేటట్లుగా చేస్తాడు ఆయన గుడ్రాలకు పిల్లలు కనేటట్లుగా చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడు ఈ ఈరోజున ఎవరికన్నా మీకు పిల్లలు కనుక లేకపోయినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నాయన నిన్ను స్తుతించడానికి ఒక ప్రాణి నీ పరిచర్య చేయటానికి ఒక ప్రాణి ఈ లోకములో నాకు కలుగునట్లుగా కుమారుణ్ణి దయచేయి లేక కుమార్తెని దయచేయి అని చెప్పి నీవు గనక అడిగినట్లయితే నీ కోరిక మేరకు ప్రభువైన ఏ సూకరిస్తు వారు ఆయన మీద నువ్వు ఆధారపడినందుకు ఆయన నీ పట్ల ఈ గొప్ప కార్యం చేస్తాడు డాక్టర్లు చెప్పిన పిల్లలు కలగరు అన్న కానీ లేకపోతే మీ ఇద్దరిలో ఏదైనా లోపం కనుక ఉన్నట్లయితే ఆ లోపాల వైపు చూడొద్దు లేక డాక్టర్ ఇచ్చినటువంటి వైద్యులు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ని కూడా మీరు నమ్మకం యేసు క్రీస్తు వారు గొప్ప కార్యం చేస్తాడు గుడ్రాలనబడిన వారికి సంతాన కలుగు చేశాడు గొప్ప కార్యం ప్రబునది ప్రియులారా అందుకనే ఆమె ఏమంటుందంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు నీకు ఆమెకే కాదు ఆమె వెళ్ళి నమ్మినటువంటి వారికి ఆయన మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు సోదరి సహోదరులారా ఈరోజు నందు విశ్వాసం ఉంచినటువంటి మీరు విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి మీరు కూడా నందు కనుక విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడితే మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు ఈయన ఎలుషడ్డాయ్ బలవంతుడైనటువంటి దేవుడు పోషించువాడు అనుగని ఒకసారి అబ్రహాం గారితో మాట్లాడాడు ఆయనకు తొంభై సంవత్సరాలప్పుడు అబ్రహా గారితో దేవుడు మాట్లాడాడు ఆది కాండో పదిహేడు అధ్యాయం ఒకటవ వచ్చిన ఆయన ఏమంటున్నాడంటే ఆయనకై ఆయన ప్రకటించుకున్నాడు దేవుడు ఏమని ప్రకటించుకున్నాడు నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఒక నాకును నీకును మధ్యన నా నిబంధన స్థిరపరుస్తాను అన్నాడు చూడండి దేవుని యొక్క మాట ఎలా ఉంది అంటే అది దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పింది కనుక చేస్తే మనం చేస్తే మన పట్ల ఆయన కార్యం చేస్తాడు ఇది దేవునితో మనం చేసుకునే వడంబడుకను బట్టి ఆయన కార్యాలు చేస్తాడు శారదతో కూడినటువంటివి ఆయన వాగ్దానాలన్నీ కూడా ఆయన కార్యాలన్నీ కూడా షరతుతో కూడినవి ఆయన చెప్పినట్లుగా కనుక చేస్తే ఈరోజు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు ఆయన అందుకని ఆయన బయలుపరుచుకుంటున్నాడు నేను శక్తి లేనివాడును అనలేదైనా నేను ఇది చేయలేను అనలేదైనా నా వలన కాదు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని అనడు ఆయన లేక నేను పోషించలేను లేను చూసుకోండి అనడు ఆయన నేను ఇది చేయలేను వాడు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అనడు ఆయన ఆయన ఎలాంటి వాడంటే సర్వశక్తి గల దేవుడు ఎంత బయలుపరుచుకున్నాడు చూసారా సర్వశక్తి గల దేవుడు అంటే ఎలిషెడ్ అంటారు హిబ్ర భాషలో ఈ సర్వశక్తి గల దేవుడు అనేటువంటి మాట ఎబ్రి భాషలు ఏమంటారు అంటే అంటారు అంటే బలవంతుడైన బలవంతుడు పోషించువాడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి వాడు మన జీవితంలో ఏదన్నా చేయటానికి సాధించడానికి మనకు సాధ్యం పడట్లేదు అనుకోండి దాన్ని సాధ్యపరుస్తాడు నీకు ఆయన నమ్మితే ఆయన సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉంటే ఏ నింద లేకుండా ఆయన చెప్పింది కనుక నువ్వు చేస్తే నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు ఒక్క క్షణంలో ఆయన చేసే కార్యాలు అంటే అద్భుతాలు చేస్తాడు అంటే మార్గము లేని చోట మార్గానికి చేస్తాడంట ఎంత గొప్పదేవుడు చూసారా మార్గము లేని చోట మార్గానికి చేస్తాడు ఇస్రాయేలు మనం చూస్తాం వారు ఐగుప్త దేశం నుండి బయటకు వచ్చేసారు సముద్రం దగ్గరకు వచ్చారు ఎర్ర సముద్రం బాగా పొంగుతూ ఉంది దాన్ని చూస్తేనే భయం వేస్తుంది వీళ్ళకి వెనకాలేమో శత్రు సైన్యం ఐగుప్తు సైన్యం వచ్చేసి వస్తా ఉన్నారు వీళ్ళని పట్టుకొని తీసుకెళ్దామని వస్తున్నారు ఇస్రాయిలు వాళ్ళని చూశాడు ముందు ఏమో సముద్రాన్ని చూశారు భయం వేస్తుంది మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అక్కడ సమాధులేవని ఇక్కడ పాతి పెట్టడానికి తీసుకొచ్చావా అని మోసే మీద అహరోహన మీద సనుగుతూ ఉన్నారు గొనుగుతూ ఉన్నారు ఏమండి అటువంటి పరిస్థితుల్లో దేవునికి మోసే ప్రార్థన చేశాడు దేవుడు అన్నాడు మోషే నీ చేతిలో ఉన్నది ఏంటి అన్నాడు కర్ర అన్నాడు సముద్రం వైపు చాప అన్నాడు సముద్రం వైపు చాపాడు ఆ కర్ర ఆ రాత్రి తూర్పు నుండి బలమైన గాలి వచ్చి ఆ సముద్రం యొక్క అగాధములోనికి వెళ్ళి అడుగు భాగంలోకి వెళ్ళి ఆ సముద్రాన్ని రెండు భాగాలుగా చీల్చేసింది మధ్యలో ఆరిన నేల కనపడిందంట మధ్యలో ఆరిన నేల నిర్గమకాండం కాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినారు సముద్రము ఆరిన నేలగా చేశాడు అంటే మార్గము లేని చోట మార్గాన్ని కలుగు చేసే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు సామాన్యుడు కాదు ప్రభునందు ప్రియులారా అందరి దేవుళ్ళలాగా అందరి దేవతల్లాగా నువ్వు అనుకోవద్దు ఈయన ఎవరు చేయలేని కార్యాలు చేస్తాడు సరే అప్పటికప్పుడు అప్పటికప్పుడు నీకు ఒక మంచి మార్గం తెరుస్తాడు ఆయన అప్పటికప్పుడు ఒక అద్భుతం చేస్తాడు నీవు నీ జీవితంలో నువ్వు బ్రతకటానికి మంచి భవిష్యత్తు కలుగు చేస్తాడు లేక చనిపోదాము అనుకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతకటానికి నీకు అన్ని ఉపాధులను కలుగు చేస్తాడు నువ్వు బ్రతికే అంతగా దేవుడు నీకు మంచి భవిష్యత్తుని కలుగజేస్తాడు ఏమండి అప్పులు పడిపోయావు అనుకోండి ఇది తెరచలేక చచ్చిపోదాం అనుకుంటున్నాం అనుకోండి అటువంటి పరిస్థితుల్లో దేవుడు నువ్వు బ్రతకటానికి కొన్ని పాత్రలు చేస్తాడు ఏమండి భయంకరమైన వ్యాధి వచ్చేసింది ఈ వ్యాధిలో ఇక నేను బ్రతకను అనుకుంటా ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు బ్రతికేటువంటి అవకాశాన్ని దేవుడు కలెక్ట్ చేస్తాడు ఇలాగా అనేక సందర్భాల్లో ఏమండి నీకు నువ్వు బ్రతుకుతావు బ్రతకలేను అనేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను బ్రతికించగలిగినటువంటి వాడు ఏమండి అంత శక్తి సంపన్నుడు ఆయన ఇస్రాయిల్ అనుకున్నారు మేము చచ్చిపోదాం అనుకున్నారు వాళ్ళు కానీ దేవుడు సావనిస్తాడా సావనివ్వడు అలాగే నిన్ను కూడా ప్రభునందు సోదరి సహోదరుడా వ్యాధితో బాధపడుతున్నావా లేక ఆర్థికంతో బాధపడుతున్నావా లేక శత్రువుల మధ్య ఉన్నావా విమర్శించబడుతున్నావా లేక చచ్చిపోదాం అనుకుంటున్నావా నీకు నీ పిల్లలకి ఏ విధమైన భవిష్యత్తు లేదు ఇక ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నారా లేదు 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 ఎప్పుడు కూడా మీరు అలా అనుకోవద్దు ప్రభువు ఉన్నాడు నీవు నమ్మినటువంటి నీ ప్రభు ఉన్నాడు సర్వ ఎటువంటి వాడు లాంటి వాడు కాదు దేవదూత లాంటి వాడు కాదు లేక దేవుళ్ళు అనబడినటువంటి వారిలాగా అలాంటి వాడు కాదు ఈయనలో ఒక ప్రత్యేకత ఉన్నది ఈయన ఎలాంటి వాడంటే నిన్ను నిన్ను రక్షించగలిగినంత బలవంతుడు నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎటువంటి వ్యాధి వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి జటిలమైనటువంటి సమస్యలు వచ్చినా వాటన్నిటి నుంచి కూడా నువ్వు తప్పుకోగలిగినటువంటి మార్గాన్ని కలగజేస్తాడు వాటిని జయించగలిగే శక్తిని నీకు కలగ చేస్తాడు వాటి మీద నీకు విజయాన్ని కలగజేస్తాడు నమ్మితే నువ్వు ధన్యుడు నమ్ముతే నీ వలనైతే నమ్మువానికి సమస్యము సాధ్యమే అని చెప్పి నమ్మేటువంటి వ్యక్తిని బట్టి ఆ నమ్మకాన్ని బట్టి ప్రభు తెలియచేసాడు ఈరోజు ప్రభు అని యేసు క్రీస్తు వారిని నమ్ముతారా నమ్మండి ఏమండి ఆయన్ని కన్నిటికీ కనబడట్లేదు లేదు అయినప్పటికీ ఆయన ఉన్నాడు ఆయన్ని బాధను చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు నిన్ను విమర్శించే వారిని చూస్తున్నాడు నిన్ను బాధ పెట్టేవాడిని చూస్తున్నాడు నీకు వచ్చిన రోగాన్ని చూస్తున్నాడు నిన్ను కలత పెట్టేవారిని చూస్తున్నాడు నిన్ను విమర్శించే వారిని చూస్తున్నాడు కానీ ఆయన అన్నీ చూస్తున్నాడు అన్ని వింటున్నాడు తప్పక నీకు సహాయం చేస్తాడు ధైర్యం చెడిపోవద్దు నువ్వు కృంగిపోవద్దు ఏమాత్రం కూడా ఏమాత్రం బాధపడవద్దు ప్రభు చూస్తున్నాడు తప్పక నీకు సహాయం చేస్తాడు ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు నీ బ్రతుకును మార్చేస్తాడు నీ శత్రువులోని మిత్రులుగా చేస్తాడు ఎవరైతే నీకు దూరం అయిపోయారో వాళ్ళందరూ మళ్ళీ నీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తాడు నీకు భయ కుదరని రోగముతో బాధపడుతున్నావా భయపడొద్దు ఆ వ్యాధి నుండి ప్రభు నేను విడిపిస్తాడు ఆ వ్యాధి నుండి ప్రభు నేను రక్షిస్తాడు అందరు నీకు విరోధులైపోయి నీ మీద శత్రుత్వం కలిగి ఉన్నారా సోదరీ సహోదరులారా యేసు ప్రభువు ప్రభు నమ్మినందుకు ఎవరు నీకు నిన్ను అంగీకరించట్లేదా భయపడొద్దు నిన్ను ద్వేషించిన వారందరినీ కూడా మళ్ళీ నీ దగ్గరికి నడిపిస్తాడు నిన్ను ప్రేమించేటట్లుగా చేస్తాడు ధైర్యంగా ఉండవు ఎంతకాలం ఉండాలని చెప్పేసి అనుకుంటాం దేవుడు ప్రభు నిన్ను ఆదరించేంత వరకు ఎన్ని రోజులు అవుతుంది అనుకొని ప్రయత్నిస్తా ఒక్క క్షణం కావచ్చు అని ఏంటి ఒక్క క్షణం కావచ్చు ఆ క్షణంలోనే వాళ్ళందరినీ కూడా నీకు అనుకూలపరుస్తాడు ధైర్యంగా ఉండటం నువ్వు ఆ సిద్ధపడాలి ప్రభునంద ప్రియులారా అందుచేత ఇప్పుడు దేవుని యొక్క సామర్థ్యత ఎలాంటిదంటే మార్గము లేని చోట మార్గాన్ని కలగజేస్తాడు ఇక ఇక నేను బ్రతకను అనుకుంటాను నేను బ్రతకటానికి అవకాశం లేదనుకుంటా కానీ అటువంటి సమయంలో నువ్వు బ్రతికేటువంటి మార్గాన్ని ప్రభు చూపెడతాడు ఏంటి ప్రతి బ్రతకటానికి మంచి భవిష్యత్తును ఆయన్ని కలగజేస్తాడు అందుచేత ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పి ఎప్పుడూ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు చూడండి ఇస్రాయేలీలు వాళ్ళు చూస్తూ ఉండగానే సముద్రం దగ్గర వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ రాత్రి బలమైనటువంటి గాలి వచ్చేసింది సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయింది రెండు ఆ అటువైపు నీరు ఇటువైపు నీరుని మరి వేసి గోడలాగా నిలబెట్టేసేసింది అటువైపున నీరు గోడలాగా నిలబడింది అంటే ఐస్ గడ్డలాగా అనమాట అటువైపున ఐస్ గడ్డలాగా లాగా స్టక్ అయిపోయింది ఇటువైపు నీరు ఐస్ లాగా స్టక్ అయిపోయింది మధ్యలో ఆరిన నేల కనపడిందంట నిజంగా ఎప్పుడన్నా అనుకుంటాం అంత నీరు ఆరిపోవటం అంటే అంత నీరు విభాగించబడి మధ్యలో దారి ఏర్పడి అది పొడి పొడిగా ఉన్నటువంటి నేలగా ఆరిపోయిందంటే ఇది ఎంత అసాధ్యమైనటువంటిది ప్రబున ప్రిల్లారా అందుచేత ఆయన అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యం చేస్తాడు అసాధ్యమైనటువంటివి మనకు సాధ్యపడేటట్లుగా చేస్తాడు అందుచేత ఆయన్ని నమ్ముకుంటే నువ్వు చాలా ధన్యుడు ఆయన నమ్ముకొని మోసపోయిన వాళ్ళు ఎవరు కూడా అందుచేత ఆయన్ని నమ్ముకోండి ఆయన మీద ఆధారపడండి ఆయన మీద నీవు నమ్మకాన్ని పెంచుకోండి ప్రభున ప్రియులారా అందుచేత ఆ ఆరిన నేల మీద వాళ్ళు దాటి వెళ్ళిపోయారు వారు అవతలకు వెళ్ళిపోయారు ఆకాశముడి అరణ్యములు వారికి మన్నా లేదు తినటానికి ఆహారం లేదు అటువంటి పరిస్థితుల్లో దేవునికి మోసే ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి మన్నా కురిపించాడు ఎంత మంచి పోషకుడు చూసారా ప్రభునంద ప్రియులారా అరణ్యములు ఆహారం దొరకడం అసాధ్యం ఎక్కడ దొరకట్లా అందుకని దేవుడు ఆకాశము నుండి తన ప్రజల కొరకు ఆహారాన్ని కొమ్మరించాడు పోషకుడు శ్రద్ధాయ్ అంటే పోషకుడు ఆహారం ఇచ్చువాడు నిన్నెప్పుడు ఆకలిగా నీకు కావలసినంత ఆహారం సమృద్ధిగా నువ్వు నువ్వు నీ బిడ్డలు నీ కుటుంబం బ్రతికినంత కాలం దేవుడు ఆహారమునిచ్చి నేను పోషించేవాడు అందుకే నేను యాలుష్యడ్డాయ్ అంట ఈ ఆలుష్యడ్డాయ్ అనేటువంటి సర్వశక్తి గల దేవుడు నీకు దేవుడిగా ఉండటం ఎంతో నీకు అవసరం నీ బలహీనతలు సరిపోతాడు దీనికి ఒక మాట ఇంకొక అర్థం ఏమిటంటే మనకు చాలిన దేవుడు నీకు చాలిన దేవుడు సర్వశక్తిగల దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకోటి చాలిన దేవుడు మనకు చాలిన దేవుడు ఏంటి అబ్రహాం గారికి ఆయన నమ్మినటువంటి విగ్రహాలు సరిపోలా ఆయన అభివృద్ధిపరచడానికి పేరు ప్రఖ్యాతులు చేయటానికి సంతానం ఇవ్వటానికి ఆయన నమ్మినటువంటి విగ్రహాలు దేవతలు దేవుళ్ళు దేవుళ్ళు అనబడిన వారు దేవతలు అనబడిన వారు సరిపోలా ఆయన అభివృద్ధిపరచడానికి పేరు రావటానికి గొప్ప చేయటానికి లేక ఆయనకు ఆ సంపద ఇవ్వటానికి ఐశ్వర్యవంతుడిగా చేయటానికి వెండి బంగారములు కలిగిన వాడుగా ఉండటానికి ఆయన నామం గొప్ప చేయడానికి లేక వృద్ధాప్యములో ఆయన ఆయనకు సంతానం ఇవ్వటానికి ఈయన దేవుడు సరిపోయాడు చాలిన దేవుడు కనుక ప్రభునంద ప్రియులారా ప్రభు మన జీవితంలో సరిపోతాడు యేసు క్రీస్తు వారు మన జీవితానికి సరిపోతాడు మనం బ్రతకటానికి సరిపోతాడు బాగుపడటానికి సరిపోతాడు బ్రతకటానికి సరిపోతాడు స్వస్థపరచడానికి సరిపోతాడు బాగు చేయడానికి సరిపోతాడు నిన్ను అభివృద్ధిపరచడానికి సరిపోతాడు నిన్ను ఆశీర్వదించడానికి సరిపోతాడు నీ పాపాలు క్షమించడానికి సరిపోతాడు నేను నిత్య జీవములోనికి చేర్చడానికి సరిపోతాడు పునర్ధానాన్ని ఇవ్వడానికి సరిపోతాడు పరలోక రాజ్యంలో చేర్చడానికి ఈయన చాలిన దేవుడు కనుక నీ జీవితానికి మన జీవితానికి సరిపోతాడు అందుచేత ఈ చారిన దేవుణ్ణి సర్వశక్తి గల దేవుణ్ణి నీవు ఆశ్రయించి ఆయనకి నిన్న ఆయన సన్నిధిలో నీవు సాగిలపడి ఆయన నమ్ముకమని ఆయన వెంబడించి ఆయన సన్నిధికొచ్చి ఆయన గనుక ఆరాధించి ఆయన నీతిని జరిగించినట్లయితే ఈయన నీ జీవితంలో సరిపోతాడు పౌలతో చెప్పాడు పౌలా నా కృప నీకున్నది చాలు అందుచేత ఆ కృప మనకు సరిపోతుంది ఆయన శక్తి మనకు సరిపోతుంది అందుచేత ఇర్మియా గ్రంథం ముప్పై రెండు అధ్యాయం పంతొమ్మిదవచనంలో అంటాడు క్రియలు జరిగించు విషయంలో గొప్పవాడు అంటే ఎలాంటి వాడు ఈయన క్రియలు జరిగించు విషయంలో గొప్పవాడు ఇంత గొప్పవాడు ఇంకెవరు లేరు అందుచేత నీ పట్ల ఆయన అద్భుత క్రియలు చేస్తాడు ఆశ్చర్యమని క్రియలు చేస్తాడు పేదవాడు అయిన నిన్ను ధనవంతుడిగా చేస్తాడు అనారోగ్యమైన నిన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తాడు ఏమండి పిల్లలు లేని నీకు పిల్లలు అనుగ్రహిస్తాడు నీ పాపాలు క్షమిస్తాడు ఏమండి నీ పాపాలకు పరిహారమైన చెల్లించేస్తాడు కనుక నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి ఈయన సరిపోతాడు ఈయన గొప్ప కార్యాలు చేస్తాడు అందుచేత ముప్పై ఇరమీ ఆ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు ఇది సవాలుతో కూడినటువంటి మాట అందుచేత ప్రభునందు ప్రియా సోదరి సహోదరులారా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు నీ జీవితంలో ఏదైతే నీకు సాధ్యం కావటం లేదో ఏ విషయంలో నువ్వు సాధ్యపడక ఓడిపోతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు వచ్చి నీవు సాధించలేనివన్నీ కూడా ఆయన సాధిస్తాడు నీకు అనుకూలపరుస్తాడని చెప్పి నీకు మనం చేస్తున్నాను ఈ సర్వశక్తి గల దేవునికి నీవు లోబడి ఆయన సన్నిధిలో నేను దారహితుడిగా జీవించమని ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని నీకు మనం చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆస్వదించిన గాకే ప్రార్థన చేసుకున్నా రభునందు ప్రియ సోదరి సహోదరులారా మరి సమయంలో వాక్యం మీరందరూ కూడా విన్నారని మరి మీకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు లభ్యమవుతున్నాయని నేను ఆశిస్తూ ఉన్నాను మీరందరూ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు మరి కృష్ణలంకలో ఉన్నటువంటి జ్ఞానందం గారు అలాగనే మరి సోదరి ఎస్ మరి ఎస్సై గారు రూతుమ్ గారు పద్మ గారు ఆనంద గారు వీళ్ళందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు మీ అందరు రమణ గారు ఫోన్ చేస్తున్నారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తప్పక ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు ధైర్యం కలిగి ఉండండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అలాగే ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు శ్రీను మరి అలాగే మా తులసి కూడా ఈరోజు వాక్యం అందించడానికి వారు స్పాన్సర్ చేశారు ఆ శ్రీను తులసిమ్మ మీ అందరికి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ కుటుంబాన్ని దేవుడు మీ బిడ్డల్ని ఇంకా దీవించాలని మరి కోరుతా ఉన్నాను సారిసారి కూడా ఈ పరిచర్యలో మీరు పాలు పంచుకుంటూ ఉండి ఇంకా అత్యధికముగా మీరు దీవించబడాలని మరి ప్రభుని కోరుకుంటున్నాను దేవుడు మీకు సదాకాలము తోడయుండని గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా నీకు వందనాలు నైనా అయా ఈ వర్తమానం అందించడానికి సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు నీ నైనా నీ ప్రేరేపణకు లోబడి నాయన సహకరించినటువంటి బిడలు సీనును మా తులసీని ప్రభు ఇచ్చిన బిడ్డలను కూడా దీవించండి ఇచ్చిన దానికంటే అత్యధికంగా వారిని దీవించి అభివృద్ధి పరచండి విస్తారమైన అభివృద్ధి వారి జీవితంలో కలగచేయండి వారు ఆశించిన ప్రతిదీ కూడా వారికి దాయిచేయండి ఈ వర్తమానం వింటూ చూస్తున్నటువంటి సోదరి సహోదరులు ఎన్ని కష్టాల్లో ఉన్నారో ఏ సమస్యల్లో ఉన్నారో ఆర్థికంలో ఉన్నారో అనారోగ్యతలో ఉన్నారో ఆయా జటిలమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటన్నిటిలో నుండి వారికి విడుదల దాయి చేయమని నేను వేడుకుంటున్నాను వారి విశ్వాసం ఇంకా బలపడి వారందరినీ తటు తేరుచూచినట్లుగా సహాయం చేయమని ఆయా రమణ గారిని అయా మా తండ్రి ఆనందగాని పద్మగాని అయా ఇస్త రూతుము గారిని ప్రభు అందరినీ కూడా దీవించి వారి శరీరములకు నాన్నగారిని కూడా దీవించి సంపూర్ణమైన ఆరోగ్యాలు పెట్టే దాయిచ్చేమాని నీ చిత్తమైతే మరొకసారి మేమందరం కూడా కలుసుకొని నేను ఆరాధించి అయా నీ మాటలు వినేటువంటి భాగ్యం మాకందరికి దాయిఛేమాని ప్రభుని యేసు క్రీస్తు నామమును వేడుకొనిచ్చు నాన పరమ తండ్రి ఓమే తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవాసమైన సన్నిధి కూడి ఉన్నటువంటి మనందరికీ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ తోడయి ఉండి కాపాడి నడిపించినగాక ఆమెను ఆమె అందరికీ వందనాలండి